हाई व्यूअर्स, वेलकम टू दि चैनल। ముందుగా అయితే ఈ వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే మీకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీరు మిస్ అవుతారు। ఇన్స్టాగ్రామ్ లింక్ అంటే ఛానల్ అబౌట్ ఉంది, దాంట్లోకి డౌట్స్ పెట్టండి, ప్రతిరోజు డౌట్స్ వీడియో పెడతాం, మీ డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం। ఏదైనా వీడియో కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి। సో ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే, సో చాలామంది అడుగుతున్నారు R13 R10 రెగ్యులేషన్ వాళ్ళకు గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ ఇచ్చారు, మరి మాకు అట్లీస్ట్ సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ అన్నా ఇవ్వండి, మాకు ఏదో ఒక బెనిఫిట్ ఉండాలి కదా అని అడుగుతున్నారు। అయితే దీని గురించి కొత్తగా ఒక విషయం తెలిసింది ఏంటంటే, మీకు రెగ్యులేషన్ బుక్లో R16కి R19కి R20కి వచ్చేసరికి గ్రేస్ మార్క్స్ గురించి ఏమీ కానీ సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ గురించి ఏమీ కానీ ఇవ్వలేదు। అయితే మీకు ఇక గ్రేస్ మార్క్స్ కానీ సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ కానీ ఇక కరోనా ఏవేవైనా రానివ్వండి, ఇక మీకు ఎన్ని సబ్జెక్ట్స్ అయినా ఉండనివ్వండి, సప్లీలు ఇవైతే పెడతారు కానీ స్పెషల్ సప్లీలు అలాంటివి గ్రేస్ మార్క్స్ అనేవి మాత్రం ఇక ఉండవు అని బయట ప్రచారం అయితే నడుస్తుందన్నమాట। ఇక నాకు తెలిసి మాక్సిమం మీకు గ్రేస్ మార్క్స్ అనేవి ఈ మూడు రెగ్యులేషన్లకైతే ఇక రెగ్యులేషన్లు ఎలా ఉందో అలాగే ఉండే ఛాన్స్ ఉంది। సో ఇది నేను తెలిసిన వాళ్ళని కనుక్కుంటే ఇక వాళ్ళు చెప్పడం జరిగింది, ఎందుకంటే ఆల్రెడీ దానికి సంబంధించి అడ్వాన్స్ సప్లై ఇవన్నీ పెట్టడం అయితే జరిగింది। సో ఇచ్చేవాళ్ళైతే ఈ పాటికైతే మీకు గ్రేస్ మార్క్స్ అన్నీ ఎప్పుడో రిలీజ్ చేసేవాళ్ళట, అదీ కాకుండా మీకు తెలంగాణతో పోలిస్తే మీకు ఒక సెమిస్టర్ ముందే ఆన్లైన్ క్లాసెస్ తీసేసి ఆఫ్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయినాయి కాబట్టి మీకు గ్రేస్ మార్క్స్ ఇచ్చేయటానికైతే ఛాన్స్ లేదు। సో ఇదే అప్డేటు నేను చెప్దాను, వీడియో చేయటం అయితే జరిగింది అనమాట। సో ఓకేనా, సో మీ వ్యూ అంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి। థ్యాంక్ యూ సో మచ్।